మాసాలలో కార్తీక మాసం ఎంతో విశిష్టమైనది. అందులోనూ కార్తీక పౌర్ణమి అత్యంత మహిమాన్వితమైనది. అయితే ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి నవంబర్ 18వ తేదీనా లేక నవంబర్ 19వ తేదీనా అనే సందేహం చాలా మందికి ఉంది. అదే విధంగా కార్తీక మాసంలో చేసే స్నాన దాన జపాదులు విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి. కార్తీక పౌర్ణమి రోజు చేసే ఉపవాసం విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. అయితే చాలా మందికి ఉన్న సందేహం ఏంటంటే ఉపవాసం ఏ రోజు చేయాలి అని, నవంబర్ 18వ తేదీనా లేక నవంబర్ 19వ తేదీనా అని. వీటన్నిటికీ సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. ఎప్పుడైనా సరే కార్తీక పౌర్ణమి అంటే ఆ రోజు పౌర్ణమి గడియలు ఉండాలి, అదేవిధంగా కృతికా నక్షత్రం కూడా ఉండాలి. ఇలా పౌర్ణమి కృతికా నక్షత్రంతో కలిసిన అద్భుతమైన సమయాన్ని కార్తీక పౌర్ణమి అంటారు. మరి కృతికా నక్షత్రం పౌర్ణమి కలిసిన ఆ అద్భుతమైన రోజు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పౌర్ణమి తేదీ 2021 సంవత్సరం నవంబర్ 18వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు మొదలై నవంబర్ 19వ తేదీ మధ్యాహ్నం 2 గంటల 24 నిమిషాలకు ముగుస్తుంది. కృతికా నక్షత్రం నవంబర్ 19వ తేదీ రాత్రి 1 గంట 30 నిమిషాలకు మొదలై నవంబర్ 20వ తేదీ తెల్లవారుజామున 4 గంటల 29 నిమిషాలకు ముగుస్తుంది. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే కార్తీక పౌర్ణమి అంటే పౌర్ణమి కృతికా నక్షత్రం రెండూ కలిసి ఉండాలి. ఇక్కడ మనం గమనించితే నవంబర్ 18వ తేదీ పౌర్ణమి తేదీ ఉన్నా కృతికా నక్షత్రం లేదు. ఎందుకంటే కృతికా నక్షత్రం నవంబర్ 19వ తేదీ రాత్రి మొదలయ్యింది. కాబట్టి కార్తీక పౌర్ణమిని నవంబర్ 18వ తేదీన చేసుకోకూడదు. నవంబర్ 19వ తేదీన పౌర్ణమిని జరుపుకోవాలి. ఎందుకంటే నవంబర్ 19వ తేదీన పౌర్ణమి తిథి అలాగే కృతికా నక్షత్రం రెండూ కలిసి ఉన్నాయి. ఇక్కడ చాలా మందికి సందేహం రావచ్చు, మరి పౌర్ణమి నవంబర్ 19వ తేదీ మధ్యాహ్నం వరకే ఉంది, మరి సాయంత్రం 365 ఉత్తర దీపారాధన చేసుకోవచ్చా అని. ఎప్పుడైనా సరే సూర్యోదయ సమయంలో ఉండే తిథి నక్షత్రం ఆ రోజు అంతా వర్తిస్తుంది. కాబట్టి కార్తీక పౌర్ణమిని నవంబర్ 19వ తేదీన చేసుకోవాలి. పురాణాల వివరణ ప్రకారం దీన్ని రెండు విధాలుగా తీసుకోవచ్చు. ఇంటి దగ్గర కార్తీక పౌర్ణమిని జరుపుకునేవారు అంటే 365 ఉత్తర దీపారాధన చేసుకునేవారు తిథిని ప్రమాణంగా చేసుకోవాలి. కాబట్టి ఎవరైతే ఇంట్లో 365 ఉత్తుల దీపారాధన చేస్తారో అలాంటి వారు నవంబర్ 18వ తేదీన ఇంట్లో దీపాన్ని వెలిగించాలి. ఎవరైతే దేవాలయంలో కార్తీక దీపారాధన చేస్తారో అలాంటి వారు నక్షత్రాన్ని ఆధారంగా చేసుకుని దీపారాధన చెయ్యాలి. అంటే నవంబర్ 19వ తేదీ కృతికా నక్షత్రం ఉంది కాబట్టి ఆ రోజు దేవాలయంలో దీపారాధన చేసుకోవచ్చు. 18వ తేదీ ఇంట్లో 365 ఉత్తర దీపారాధన చేసుకునేవారు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం పౌర్ణమి గడియల్లో 365 ఉత్తుల దీపాన్ని వెలిగించవచ్చు. కాకపోతే ఇక్కడ ఎవరైతే 18వ తేదీ ఉపవాసం ఉంటారో వారికి పౌర్ణమి స్నాన ఫలం దక్కదు. ఎందుకంటే 18వ తేదీ తెల్లవారుజామున పౌర్ణమి నాడు కృతికా నక్షత్రం లేదు కాబట్టి పౌర్ణమి స్నాన ఫలం 18వ తేదీ ఉపవాసం ఉండేవారికి దక్కదు. కాబట్టి 19వ తేదీ తెల్లవారుజామున కార్తీక పౌర్ణమి స్నానం చేసి ఉపవాసం ఉండి 365 ఉత్తర దీపాన్ని ఆ రోజు ఏ సమయంలో అయినా వెలిగించుకోవచ్చు. కాకపోతే మధ్యాహ్నం 2 గంటల 24 నిమిషాలలోపు వెలిగిస్తే చాలా మంచిది. కుదరని వారు 19వ తేదీ రాత్రి కూడా 365 ఉత్తుల దీపాన్ని వెలిగించవచ్చు. ఎక్కువ ఫలితాన్ని మాత్రం నవంబర్ 19వ తేదీ తెల్లవారుజామున 2 గంటల 24 నిమిషాలలోపు వెలిగిస్తే ఫలితం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో ఉపవాసం ఉండి 365 ఉత్తుల దీపాన్ని వెలిగించాలి. ఎవరికి వారి వ్యక్తిగత అభిప్రాయాల బట్టి ఉపవాసం ఏ రోజు ఉండాలి అనేది మీరే నిర్ణయించుకోవచ్చు. నవంబర్ 18వ తేదీన అయితే ఇంట్లో దీపారాధన చేసి ఉపవాసం ఉండేవారు నవంబర్ 18వ తేదీన ఈ విధంగా చేసుకోవచ్చు. కాకపోతే నవంబర్ 18వ తేదీ చేసుకునే వారికి పౌర్ణమి స్నాన ఫలం దక్కదు. నవంబర్ 19వ తేదీ ఉపవాసం ఉండి నవంబర్ 19వ తేదీ రాత్రి కార్తీక దీపారాధన అంటే 365 ఉత్తర దీపారాధన చేసుకోవచ్చు. వీరికి కార్తీక పౌర్ణమి స్నాన ఫలం దక్కుతుంది. అయితే ఉపవాసం ఎన్ని విధాలుగా చేసుకోవచ్చు ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండి ఓం నమశివాయ ఓం నమశివాయ అనే పంచాక్షర మంత్రాన్ని జపిస్తూ ఆ మహాశివయ్యకు దగ్గరగా ఉండడానికి ప్రయత్నించాలి.
ఈరోజు ఎవరైతే ఇలా చేస్తారో అలాంటి వారికి ఆ మహాశివుని అనుగ్రహం కలిగి సకల పాపాలు తొలగిపోయి జన్మజన్మల పుణ్యం కలుగుతుంది. కార్తీక పురాణం ప్రకారం ఉపవాసాన్ని ఆరు పద్ధతుల్లో చేయవచ్చు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది ఉపవాసము. శక్తిగల వారు కార్తీక పౌర్ణమి రోజు పగలంతా ఉపవాసంతో గడిపి సాయంకాలమున శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనం తర్వాత తులసి తీర్థం మాత్రమే సేవించాలి. దీనిని ఉపవాసము అంటారు. ఇది చేయడానికి వీలు లేని వారు ఉదయం స్నానదాన జపాదులను యథావిధిగా చేసుకుని మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి భోజనానికి బదులు శైవ తీర్థము అంటే తులసి తీర్థం మాత్రమే తీసుకోవాలి. దీనిని ఏకభుక్తము అంటారు. ఇది కూడా చేయడానికి వీలు కాని వారు పగలంతా ఉపవాసముండి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనం కానీ ఉపాహారం కానీ స్వీకరించాలి. ఇది ఆ మహాశివ్యకు ఎంతో ఇష్టమైన ఉపవాస పద్ధతి. దీనిని నక్తము అంటారు. ఇది కూడా చేయడానికి వీలు లేని వారు భోజనానికై తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయాలి. దీనిని అయాచితము అంటారు. ఇది కూడా చేయడానికి వీలు లేని వారు శక్తి లేని వారు యథావిధిగా స్నానమాచరించి శివ పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించాలి. దీనిని స్నానము అంటారు. మాకు జపించడం చేత కాదు, తెలియదు అనేవారు ఈరోజు ఇది చేసినా చాలు, నువ్వులను దానం చేసినా సరిపోతుంది. దీనినే తిలదానమంటారు. పైన తెలిపిన ఆరింటిలో ఏదో ఒకటి ఖచ్చితంగా చేసుకోవాలి. శక్తి సమయం ఉండి కూడా చెయ్యలేని వారు కుంభీపాక రౌరవాది నరకాలు పొందుతారని కార్తీక పురాణం చెబుతుంది. కాబట్టి 8 ఏళ్లలోపు పిల్లలు, 80 ఏళ్లు దాటిన పెద్దలు, రోగపీడితులు, శరీరం సహకరించని వారు, ఏదైనా కారణంగా ఆటంకం వచ్చిన వారు తప్ప ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఉపవాస విధానాన్ని పాటించాలి. కార్తీక పౌర్ణమి రోజు ఆ మహాశివ్యకు దగ్గరగా ఉండి పైన చెప్పిన ఉపవాస విధుల్లో ఏదో ఒక దాన్ని పాటించి ఆ మహాశివయ అనుగ్రహం పొంది ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం.